వెల్కమ్ టు కేఎన్టీవీ ప్రైమ్ న్యూస్ కి స్వాగతం. నేను మీ మొబిన్. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నగర పంచాయతీ అధికార పార్టీ కౌన్సిలర్లు అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తపరుస్తున్నారు. తమ వార్డు అభివృద్ధికి సంబంధించిన నిధులను నగర పంచాయతీ కమిషనర్ బదలాయిస్తూ జీవో తేవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. నందిగామ నగర పంచాయతీ నిధులు బదలాయింపు చేసే సమయంలో తమ అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోకుండా నగర పంచాయతీ కమిషనర్ ఏకపక్ష నిర్ణయం తీసుకోవడాన్ని వైసీపీ కౌన్సిలర్లు ఖండిస్తున్నారు. అభివృద్ది పనులు వార్డు కౌన్సిలర్ సమక్షంలో జరపకుండా ఎవరో కాంట్రాక్టర్కు పనులు అప్పజెప్పి వాటాలు దండుకుంటున్నారని కౌన్సిలర్లు ఆరోపించారు. పక్క నియోజకవర్గ టీడీపీ నాయకుడికి కోట్ల రూపాయల కాంట్రాక్టు పనులు అప్పగించడమే వైఎస్ఆర్ పార్టీ సిద్ధాంతమా అని వారు ప్రశ్నించారు. మంత్రి మల్లారెడ్డిపై జరిగిన దాడిని ఖండిస్తూ స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను జవహర్ నగర్ తెలంగాణ ఉద్యమకారులు దగ్గం చేసి నిరసన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి తన పద్ధతి మార్చుకోకపోతే తెలంగాణ ఉద్యమకారులు తగిన గుణపాఠం చెప్తామని వారు హెచ్చరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మల్లారెడ్డిపై కుట్ర పన్ని రేవంత్ రెడ్డి తన గోండాలతో దొంగ దెబ్బ తీశారని, రేవంత్ రెడ్డిది పిరికి పంద చర్యగా వారు అభివర్ణించారు. ఈ నిరసన కార్యక్రమంలో జిట్టా శ్రీనివాసరెడ్డి, ఆనంద్ ప్రకాష్, కుమ్మరి నరసింహ, జవహర్ నగర్ తెలంగాణ ఉద్యమకారులు తదితరులు పాల్గొన్నారు. మనశ్శాంతిగా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ గొడవలు కాకుండా చూడాలని చెప్పేసి మా ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నది. అదే రేవంత్ రెడ్డి అనుచరులు, రేవంత్ రెడ్డి కన్సైజర్లో శ్రీశైల దేవస్థానంలో మెరుగైన పరిపాలన సౌలభ్యం కోసం ఈవో లవన్న అంతర్గత బదిలీల ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 39 మంది శాశ్వత కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పెద్ద ఎత్తున బదిలీ చేశారు. భక్తులకు పూర్తి స్థాయిలో పాలనపరమైన చర్యలు తీసుకోవడం, వివిధ శాఖ అధికారులను మరియు సిబ్బందిని అంతర్గత బదిలీలు చేస్తూ ఆలయ ఈవో లవన్న ఉత్తర్వులు జారీ చేశారు. మూడేళ్ల వైసీపీ పాలనలో ప్రజలు ఎవ్వరూ సంతోషంగా లేరని, పదవులు పొందిన కొంతమంది మాత్రం సంబరాలు చేసుకున్నారని అన్నారు సిపిఐ రామకృష్ణ. 142,000 కోట్ల రూపాయలను వివిధ పథకాల కింద పంచారని, రాష్ట్ర అభివృద్ధి మాత్రం పూర్తిగా వదిలేశారని విమర్శించారు. ఏపీకి విభజన సమయం నాటికి ఎంత అప్పు ఉంది, చంద్రబాబు జగన్ హయాంలో ఎంత అప్పు ఉంది అనేది శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇది సామాజిక న్యాయమని నేను అడుగుతా ఉన్నా. మంత్రులు వాళ్ళంతా పాపము శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు బస్సు యాత్రలో బయలుదేరారు. వాళ్ళు బస్సు యాత్ర చేయడానికి తప్ప దేనికి పనికిరారు. ఎందుకంటే వాళ్ళకి ఎవరికి అధికారం లేవు. అధికార పార్టీ కో ఆప్షన్ సభ్యులు జాఫర్ తేదేప కౌన్సిలర్లపై చేసిన అనుచిత వ్యాఖ్యలు నిరసిస్తూ నందిగామ మున్సిపల్ కార్యాలయం ఎదుట తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు తేదేప నేత శాంతియుత నిరసన చేపట్టారు. కో ఆప్షన్ సభ్యుడు జాఫర్ బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. నిరసన కార్యక్రమంలో పాల్గొన్న తెదేప శ్రేణులపై అధికారులు మరియు పోలీసు యంత్రాంగం ప్రవర్తించిన తీరుపై జిల్లా కలెక్టర్కి మరియు కమిషనర్ ఆఫ్ పోలీస్కి మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య, పట్టణ తెదేప కౌన్సిలర్లు తెదేప నేతలతో కలిసి వారిపై తగిన చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు.
ఉంది. స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెల్సీ పరిపాలన వాళ్ళకి నచ్చట్లేదు, వాళ్ళ వార్డుల్లో పనులు జరగట్లేదు, ప్రజలు ఏ సమాధానం చెప్పాలి. అదేవిధంగా గతంలో చైర్మన్ గారు ఓసీ అండి, ఆమె సిక్ అవటం వల్ల 3 నెలలు ఆమె సిక్ బెడ్ మీద ఉండటం వల్ల కౌన్సిలర్ చైర్మన్ మార్చాల్సి వచ్చింది. వీళ్ళ ఆమోదం తీసుకోకుండానే, ఏదైతే ఈ 11 మంది కౌన్సిలర్స్ ఆమోదం లేకుండానే చైర్మన్ మార్చారు కాబట్టి మేము దీన్ని అంగీకరించాం. స్వయంగా వాళ్ళు మీడియాలో కూడా ప్రెస్ మీట్స్ పెట్టి మీడియాలో రిటర్న్ చేస్తారండి. కాబట్టి మచిలీపట్నం జిల్లా పరిషత్ కన్వీనెన్స్ హాల్లో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి ఆధ్వర్యంలో గరీబ్ కళ్యాణ్ సమ్మేళన్ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరోనా లాక్డౌన్ తర్వాత పేద ప్రజలకు ఆదుకోవడం కోసం వారి జీవనోపాధికి అసరగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజనను ఆవిష్కరించిందన్నారు. పెడన, అవనిగడ్డ, పామర్రు, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గాలలోని పలు గ్రామాలలో వివిధ నీటి సరఫరా పథకాలకు 750 కోట్ల రూపాయలు మంజూరైనట్లు ఆయన తెలిపారు. ప్రజల సౌకర్యార్థం వివిధ బ్యాంకర్లతో చర్చించి తాను త్వరలో లోన్ మేళా ఏర్పాటు చేయనున్నట్లు ఎంపీ బాలశౌరి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారిక, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇవన్నీ కూడా బేసిక్గా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వటం, రైతు వాళ్ళ మనం రాష్ట్రంలో చేస్తున్నటువంటి రైతు భరోసా, అదే రకంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరిపాడు మండల కేంద్రంలో రియల్ ఎస్టేట్లు, వ్యాపారులు, ఆగడాలు రోజురోజుకి మితిమీరిపోతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా జూలూరిపాడు, నర్సాపురం, గుండెపూడి, పాలకొల్లు పరిసర ప్రాంతాల్లో ఎకరాల కొద్ది భూములు అక్రమంగా వెంచర్లు ఏర్పాట్లు చేస్తూ అందిన కాడికి దండుకుంటున్నారు. జూలూరుపాడు మండల పరిధిలోని పరిసర ప్రాంతాల్లో అక్రమ దందా జోరుగా సాగుతోంది. తక్కువ ధరలకు పట్టాభూములు కొనుగోలు చేస్తున్న కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాటిలో నిబంధనలకు విరుద్ధంగా ప్లాట్ల వెంచర్లు ఏర్పాటు చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల కారణంగా పంచాయతీ ఆదాయానికి గండిపడడంతో పాటు ఆయా వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేసే ప్రజలు ఇంటి నిర్మాణాలకు అనుమతులు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పట్టాభూముల్లో వెంచర్లు ఏర్పాటు చేయాలంటే గ్రామ పంచాయతీల్లో పలు నిబంధనలు ఉన్నాయి. వెంచర్లు ఏర్పాటు చేసే స్థలాలు వ్యవసాయ భూములుగా, పారిశ్రామిక ప్రాంతాలుగా ఉండకూడదు, నివాసయోగ్యంగా ఉండాలి. వ్యవసాయ భూముల్లో వెంచర్లు ఏర్పాటు చేయాలంటే మొదట వాటిని నివాస స్థలాలుగా మార్చుకోవాల్సి ఉంటుంది. ఇందుకు నిర్ణీత రుసుము చెల్లిస్తూ సంబంధిత ఆర్డీఓకు నాలా కన్వర్షన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. నాలా కన్వర్షన్ అనంతరం లేఅవుట్ అనుమతులు సంబంధిత మున్సిపాలిటీ లేదా గ్రామ పంచాయతీ నుంచి తీసుకోవాలి. అయితే ఇవేమీ లేకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారులు వ్యవసాయ భూములు, ఇండస్ట్రియల్ స్థలాల్లో అక్రమంగా వెంచర్లు ఏర్పాటు చేస్తూ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు.